హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు నేను మీతో పెసరపప్పుతో పులగం ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నాను. ఇది బియ్యము అలానే పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేసుకుంటామండి. ఇక్కడ ముందుగా కొలతలు చూసినట్లయితే నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. ఇదే గ్లాస్తో పెసరపప్పు వచ్చేసి 1/2 గ్లాస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎసరు పోసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం 1.5 గ్లాస్ బియ్యము అలానే 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కదా, సో టోటల్గా నేను వాటర్ వచ్చేసి ఇక్కడ 4 గ్లాసులు వేసుకున్నాను. మీరు సేమ్ ఇదే కొలతతో కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే కనుక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గిన్నెలో తయారు చేస్తున్నా కాబట్టి నార్మల్గా మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఇక్కడ నేను క్లిప్ మిస్ అయిందండి. ఇందులో మనము 1 చిటికెడు పసుపు అలానే కొంచెము ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి, మరీ ఎక్కువగా యాడ్ చేస్తే మరీ పచ్చగా ఉంటుంది కాబట్టి కొంచెం 1 చిటికెడు మాత్రమే యాడ్ చేసి రుచికి సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకంతే, అన్నం వండేసుకున్నట్లుగా వండేసుకోవటమే. ఇప్పుడు ఇక్కడ పులగంకి కాంబినేషన్గా నేను పచ్చిమిర్చి టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మీతో పచ్చిమిర్చి టొమాటో చట్నీ మాత్రము రెసిపీ షేర్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ వీడియో వచ్చేసి నా వ్లాగ్స్లలో పెట్టాను. సో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, మీరు కావాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ రైస్ మొత్తం మనకు ఉడికిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి, చక్కగా ఎంతో టేస్టీ అయినటువంటి పులగం మనకు తయారైపోయింది. సో ఇక్కడ నేను పసుపు కూడా కొద్దిగా యాడ్ చేయటం వల్ల మరీ పచ్చగా లేకుండా మనకి సరిపడా ఉందండి. ఎప్పుడైనా మనకి కర్రీస్ అలా బోరు కొట్టినప్పుడు మనం ఈ విధంగా పులగం తయారు చేసుకొని పచ్చిమిర్చి టొమాటో చట్నీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మనకు పెసరపప్పు కూడా చలువ కదా, సో సమ్మర్లో కూడా ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు. సో అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.